న్యూట్రిషన్ కిట్లు మా మేడ్చల్ జిల్లాలో ఎప్పుడు ఇస్తారు అని అడిగారు నిన్ననే మనం కొత్త బడ్జెట్ లో దాన్ని పొందుపర్చుకున్నాం ఈ న్యూట్రిషన్ కిట్స్ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 9 జిల్లాలతో మనం గత సంవత్సరం ప్రారంభం చేసి ఈ సంవత్సరం 33 జిల్లాలకు కూడా పెంచాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది దీనికి బడ్జెట్ లో 200 కోట్ల రూపాయలు కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం ఏప్రిల్ నెలలో 2023 ఏప్రిల్ నెలలో రాష్ట్రంలోని 33 జిల్లాల్లో మీ మేడ్చల్ జిల్లాతో పాటు 33 జిల్లాల్లో కూడా న్యూట్రిషన్ కిట్ పథకం ప్రారంభమైందని మీ ద్వారా గౌరవ సభ్యులు వివేక్ గారు తెలియజేస్తున్నాం వారు ఇంకో ప్రశ్న అడిగారు 8వ ప్రశ్న సీసీ బయోమెట్రిక్ కెమెరాలు బస్తీ దవాఖానలో పెడతారా ఎప్పటి నుంచి పెడతారు అన్నాడు ఇప్పటికే మేము టీచింగ్ హాస్పిటల్స్ లో బయోమెట్రిక్ విధానం తెచ్చాం పిహెచ్సి లో సీసీ కెమెరాల విధానం తెచ్చాం రాబోయే రోజుల్లో వీట్లల్లో కూడా తెచ్చి సమయపాలన పాటించే విధంగా మెరుగైన సేవలు అందించే విధంగా బయోమెట్రిక్ విధానాన్ని బస్తీ దవాఖానల్లో కూడా తీసుకొస్తాం 9వ ప్రశ్న అధ్యక్ష మెడికల్ కాలేజీ ఎప్పుడు ఇస్తారు మా మేడ్చల్ జిల్లాకు హెచ్ఎంటీ దగ్గర 20 ఎకరాల జాగా చూసినాను అన్నారు తప్పకుండా ముఖ్యమంత్రి గారి లక్ష్యం 33 జిల్లాల్లో 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని త్వరలోనే వివేక్ గౌడ్ గారు కోరినట్టు వారికి మెడికల్ కాలేజీ కూడా వారి ఇచ్చిన హెచ్ఎంటీ ల్యాండ్ లో మంజూరు చేస్తాం అధ్యక్ష ఇక లాస్ట్ ప్రశ్న అడిగినాడు 10వ ప్రశ్న వారు అడిగింది మా గాగిలాపూర్కు ఇంకొక బస్తీ దవాఖాన అదనంగా శాంక్షన్ చేయాలని అడిగినారు తప్పకుండా ఈ రోజు రేపట్లోనే గాగిలాపూర్కు బస్తీ దవాఖాన మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇస్తామని వివేక్ గౌడ్ గారికి తెలియజేస్తున్నారు